టాపిక్ తీసుకున్నాము. నేను చేతి గాయాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. చిన్న గాయాల నుంచి మొదలుపెట్టి చాలా ప్రమాదమైన గాయాలు, చేయి మొత్తం కోల్పోవడం కూడా జరుగుతుంటుంది. ఇవి సాధారణంగా ఈ చేతి గాయాలు అన్నవి యాక్సిడెంట్స్ వలన జరగవచ్చు, రోడ్లో జరిగే యాక్సిడెంట్స్ వలన, లేకపోతే మిషన్ దగ్గర మిషన్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీలో కానీ జరగవచ్చు. అవన్నీ కొంచెం పెద్ద గాయాలు పోవలోకి వస్తాయి. చేతులు కాలడం గాయం కింద అవుతుంది. చేతి ఇంట్లో చిన్న చిన్న కత్తితో తెగిపోవడం కానీ, బ్లేడ్ తెగడం కానీ, పడినప్పుడు దెబ్బ తగలడం కానీ జరగవచ్చు. బ్లాస్ట్స్ అంటామంటే చేతిలో టపాకాయలు పేలడం వల్ల కానీ అలాంటివి కూడా జరగవచ్చు, బ్లాస్ట్స్ అని. ఇవన్నీ కూడా గాయాల్లోనూ చాలా వాటిలో చర్మం పూర్తిగా పోవడం, చర్మం కొంత తెగిపోవడం, నరాలు కదలికి సంబంధించిన నరాలు కానీ, లేకపోతే స్పర్శకి సంబంధించిన నరాలు కానీ, రక్తనాళాలు తెగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది తెగిపోయినప్పుడు, ఇలా గాయాలు అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్సగా చేయగలిగింది, అందరూ చేయగలిగింది ఏమిటంటే, గాయం జరిగిన చేతికి శుభ్రంగా శుభ్రమైన నీళ్ళతో కడిగి కడిగి శుభ్రమైన గుడ్డతో చుట్టి చేయి ఎత్తి పెట్టుకోవడం. ఎలివేషన్ అంటే హ్యాండ్, ఎలివేషన్ ఆఫ్ హ్యాండ్, హార్ట్ లెవెల్ కంటే ఎత్తులో ఎలివేట్ చేసి పెట్టగలిగితే బ్లీడింగ్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ ఛాన్స్ తగ్గుతాయి. అలా కనుక పేషెంట్ మా దగ్గరికి వస్తే మేము వెంటనే శుభ్రం చేసి మత్తిచ్చి దానికి కావాల్సిన కుట్లు చేయడం కానీ, కుట్లు చేయడం కానీ, సరి చేయడం కానీ చేయవచ్చు. సో ఫస్ట్ ఎయిడ్లో మెయిన్గాను శుభ్రమైన నీళ్ళతో కడిగి ఆ భాగాన్ని, దాని మీద పసుపు కానీ మసి రాయడం అలాంటివి చేయకుండా శుభ్రమైన నీళ్ళతో కడిగి శుభ్రమైన గుడ్డతోటి చుట్టి చేయి ఎత్తి పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్లీడింగ్ తగ్గిపోతుంది, నొప్పి కూడా తగ్గుతుంది పేషెంట్కి. అలాగే ఆ మనిషిని కానీ తీసుకొస్తే డాక్టర్ దగ్గరికి మనం సరైన ట్రీట్మెంట్ మనం చేసి ఆ చేతిని వీలైనంతవరకు కాపాడడం కానీ, ఇన్ఫెక్షన్ లేకుండా పూర్తిగా మానిటర్ చేయగలం అన్నమాట. అలాగే పూర్తి తెగిపోయిన చేతిని కానీ, వేలిని కానీ, ముక్కను కానీ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ తెగిపోయిన భాగాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి, ఖాళీ ప్లాస్టిక్ కవర్లో పెట్టి కొంత గాలితో పాటు ఆ కవర్ని మూసేసి కట్టేసి మూతిని, ఆ ఖాళీ ప్లాస్టిక్ కవరు తెగిపోయిన భాగం ఉన్నదాన్ని వేరే ఐస్ ఉండే బాక్స్లో కానీ, బకెట్లో కానీ, ప్లాస్టిక్ సంచిలో కానీ పెట్టి తీసుకురావాలి. ఐస్ డైరెక్ట్గా ఈ తెగిన ముక్కకి తగలకూడదు, అలాగే నీళ్లు కూడా తగలకూడదు, ఐస్ వాటర్లో కూడా వేయకూడదు దాన్ని. ఇది చేయగలిగితే మటుకు ఆ భాగం ఒక 6 గంటల సేపు దానిలో ప్రాణం ఉంటుంది. సో దానిలో ఉండే రక్త ప్రసారం ఆగిపోకుండా ఉంటే మనం దాన్ని అతికించడానికి అవకాశం ఉంది, రీప్లాంటేషన్ అంటాం. సో చేయి వేలు పూర్తి తెగిపోయిన, బటన్ వేలు కానీ, అన్ని వేళ్ళు తెగిపోయినా, చేయి మొత్తం తెగిపోయినా, పై లెవెల్లో కూడా ఏ లెవెల్లో అయినా దీన్ని రీప్లాంటేషన్ చేయగలం మనం. సో ఇది తెగిన భాగాన్ని ఖాళీ ప్లాస్టిక్ కవర్లో ఉంచి కొంత గాలితో పాటు మూతి కట్టేసి ఆ ప్లాస్టిక్ కవర్ని వేరే ఒక కంటైనర్లో, ఒక డబ్బాలో ఐస్ వేసి దానిలో మధ్యలో ఉండేట్టుగా పెట్టి తీసుకురావాలి. ఇది తీసుకొచ్చిన దాన్ని మనం వీలైతే 6 గంటలప్పుడు అతకగలితే దాని రిజల్ట్స్ బాగుంటాయి, ఫలితాలు బాగుంటాయి. సో తీసుకురావడం, వెంటనే తీసుకురావడం పేషెంట్ని ఆ భాగాన్ని అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ప్రతి ఆపరేషన్ తర్వాత హ్యాండ్ ఇంజరీలో ముఖ్యంగా నరాలన్నీ కూడా బిగుసుకుపోయి మూమెంట్ అది లేకుండా ఉంటుంది. సో పుండు మానిన తర్వాత కొన్నాళ్ళ పాటు సిమెంట్ కట్టి వేసించడం కానీ, స్టీల్ రాడ్ వేయడం కానీ జరిగిన తర్వాత మూమెంట్ లేకపోవడం తర్వాత ఎక్సర్సైజ్ బాగా చేయాల్సి ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి రోజు 2 పూటలు ఎక్సర్సైజ్ చేయడం, సాధన చేయాల్సి ఉంటుంది మూమెంట్ రావాలంటే. అప్పుడే మనకు ఉపయోగపడిన హ్యాండ్ ఉంటుంది, లేకపోతే అలా బిగుసుకుపోయిన హ్యాండ్ వల్ల ఏం ప్రయోజనం లేదు. అలాగా ఈ జాగ్రత్తలను తీసుకోవడం తర్వాత దెబ్బతగిన వెంటనే, పేషెంట్ తీసుకొచ్చిన వెంటనే డాక్టర్ గారు చెప్పినప్పుడు విషయం అర్థం చేసుకొని కండ అతికించడం కానీ, అంటుకట్టడం కానీ, ఇలా 2-3 స్టేజీల్లో ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక ఆపరేషన్లో కంటకు పొట్టకు అతికించడం, తర్వాత మళ్ళీ ఒక ఆపరేషన్ విడదీయడం, మళ్ళీ కండ లావు తగ్గించడం, మళ్ళీ షేప్ చేయడం, ఇలాంటి ఆపరేషన్లు కూడా డిఫరెంట్ స్టేజెస్లో చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నిటికీ ఒక అవగాహన అవసరం. సో పేషెంట్ కూడా అర్థం చేసుకొని మనం కోఆపరేట్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఫిజియోథెరపీ చాలా ముఖ్యమైనది. ఆపరేషన్ వెంటనే కొంతమంది ఫిజియోథెరపీ మొదలు పెడతాం, ఎక్సర్సైజ్, వెళ్ళి కదిలించడం ఎంతవరకు అంత లిమిటెడ్గా, తర్వాత స్లోగా పూర్తి మానిపోయింది ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తే చేతికి గాయానికి ఎంత పెద్ద గాయమైనా ఆపరేషన్కి ముందు దెబ్బ తగలడానికి ముందు ఎంతవరకు మూమెంట్ ఉండేదో అంత మూమెంట్ మనం సాధించగలుగుతుంటాం. అది మన ఉద్దేశం.